మందు సిగరెట్లు తాక్కండి, పోతారు. ఈరోజు అలాగైనా తనతో మాట్లాడాలరా. ఎందుకురా, రిస్క్ అవసరమా? మాట్లాడితేనేగా తెలిసేది. హాయ్ అండి, మిమ్మల్ని చూడగానే పిచ్చి పిచ్చికైనా వచ్చేసారు. మీకు ఇష్టమైతే మీ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటా, లేకపోతే ఎదురిచ్చేనే పెళ్లి చేసుకుంటా. నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది తెలుసా? ఏరా, బ్యాక్గ్రౌండ్ ఉందా? ఎదిరిస్తావా, ఒప్పిస్తావా? అంత పెద్ద తోప, ఇంకొకసారి నా చెల్లి జోలికి కానీ అమ్మాయిల జోలికి కానీ వస్తే కనబడవు. జాగ్రత్త అమ్మ, నువ్వు రామ్మ. రా, వాడు అన్నయ్య పోలీసు, మనకు అవసరమా? లైట్ తీసుకో. ఏ పోలీస్ చెల్లెల్ని ప్రేమించకూడదా? తప్ప. రేపేమైనా సరే నా మనసులో ఉన్నమాట అమ్మాయికి చెప్పేస్తా. నువ్వు అనుకుంటున్నట్టు నా ప్రేమ అందులాంటి ప్రేమ కాదురా. తను చూసిన ప్రతిసారి ఏదో రిలేషన్ ఉందనే ఫీలింగ్ కలుగుతోంది. హలో. హలో, ఎక్కడ్రా? 5 మినిట్స్లో అక్కడ ఉంటా, పెట్టి. రే, ఏంటి ఇంత లేటు? తను మా ఫ్రెండ్ చిన్ను. ఓ హాయ్. హాయ్. ఈ సూర్య, మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. వెళ్దామా? వస్తున్నా. హాయ్ చిన్ను. హాయ్. నీతో కొంచెం మాట్లాడాలి. హాయ్ అంటే చెప్పు. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు, ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఏం కాదు, ఏమనుకుంటున్నావు చెప్పు. నిన్ను చూసిన ప్రతిసారి నా పక్క నుండి వెళ్తుంటే నీకు నాకు ఏదో రిలేషన్ ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. మీ అబ్బాయిలకి వేరే పని ఉందా ఏంటి? చూసిన ప్రతి అమ్మాయికి ప్రపోజ్ చేయడమే పనిగా పెట్టుకుంటారా? ఇప్పటిదాకా చూసిన అందరు అబ్బాయిలా కాదు నేను. నా ప్రేమ వేరు, నేను వేరు, నా ఫీలింగ్స్ వేరు. నువ్వు ఒప్పుకుంటే ఈ రిలేషన్ ఇప్పుడే స్టార్ట్ చేద్దాం, లైఫ్ లాంగ్ కంటిన్యూ చేద్దాం. లాస్ట్ బ్రీత్ వరకు ప్రేమించుకుందాం. ఐఎమ్ సారీ సూర్య, ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్. నాకు ఒక అబ్బాయి లైఫ్ ఇచ్చాడు. ఈరోజు ఇలా ఇంత హ్యాపీగా ఉన్నానంటే తనే కారణం. తను ఈరోజు నాతో లేడు. లైఫ్ ఇచ్చినట్టే ఇచ్చి నా లైఫ్కి దూరంగా వెళ్ళిపోయాడు. తను ఎక్కడున్నాడు అని కలవడానికి చాలా ట్రై చేస్తున్నా. ఐఎమ్ సారీ సూర్య,
ఇలాంటి మ్యాటర్ చెప్పాలంటే దయచేసి నాతో మాట్లాడొద్దు. బాయ్. హలో. హలో, ఎవరు? నానానా. ఆ అవును, ఎవరు? నేను మీతో కొంచెం మాట్లాడాలి, కలుద్దామా? సరే, తప్పకుండా ఈవినింగ్ కలుద్దాం. థ్యాంక్స్ అండి, బాయ్. ఏంటండి, ఏదో మాట్లాడాలని రమ్మన్నారు? ఈ రోజు కోసమే చాలా రోజులుగా ఇద్దరు చూశాను. నా జీవితానికి మార్గం చూపించారు. నా కంటికి మళ్ళీ ప్రపంచాన్ని చూసే అవకాశం కల్పించారు. నా దృష్టిలో అందమైన ప్రపంచం అంటే చూసే చూపులో కాదు, సాయం చేసే మనసులో ఉంటుంది. ఇంకా అర్థం కాలేదా? మీ అమ్మగారు ఎక్స్పైర్ అయ్యాక ఆవిడ ఐస్ని చూపులేని నాకు డొనేట్ చేయడానికి మీరు సైన్ చేశారు. నా కళ్ళు వచ్చిన వెంటనే మిమ్మల్నే ముందుగా చూడాలనుకుంది. నా కళ్ళు వచ్చాయి, కానీ మీరు లేని అందమైన ప్రపంచం అంధకారంగా కనబడింది. చాలా రోజులుగా మీ అడ్రస్ నెంబర్ ట్రై చేస్తుంటే హాస్పిటల్కి వెళ్తే లక్కీగా దొరికింది. చూపులేని నాకు జీవితాన్ని ఇచ్చారు. అమ్మలేని మీకు తోడుగా మారి మీతో కలిసి 7 అడుగులు నడిచి జీవిత గమ్యాన్ని చేరాలనేదే నా కోరిక. తుది వరకు నాకు తోడుగా ఉండండి. మీ కమ్మలా చూసుకుంటా. ఇన్నాళ్ళు మా అమ్మ నాకు దూరమైందని అనుక్షణం బాధపడేవాడిని. అమ్మలేని బాధను గుండెల్లో దాచుకుని నాలో నేను ఏడ్చేవాడిని. మమ్మ నన్ను విడిచి వెళ్తూ నలుగురు జీతం ఇవ్వాలని ఆలోచించి మమ్మ ఆర్గన్స్ డొనేట్ చేయడానికి సైన్ చేశాను. కళ్ళులో నేను చూడగానే ఏదో రిలేషన్ ఉందనే ఫీలింగ్ కలిగింది. అప్పుడే అనుకున్నా నీలాంటి అమ్మాయి కావాలని. నా జీవితంలో తోడలేని నాకు నువ్వు అమ్మలా ఉండు. అమ్మలా ఉన్న నీకు నేను నేను నాన్నలా చూసుకుంటా. అవును, నీ పేరు సూర్య అన్నావు? అవును, నా పేరు జ్ఞాన సూర్య.
అవయవ దానం చేయండి. మన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు శారీరకంగా మనకి దూరంగా ఉండవచ్చు. మనం అవయవ దానం చేస్తే మన కళ్ళ ముందు వేరే వారి రూపంలో వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనల్ని సంతోషంగా ఉంచుతారు. ప్లీజ్ డొనేట్ ఆర్గాన్స్, ప్లీజ్ సేవ్ లైఫ్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్.